హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు వర్షం పడుతుంది ఇక్కడ ఈవినింగ్ టైము ఈ వర్షాకాలపు సాయంత్రాలు శీతాకాలపు సాయంకాలాలు ఏదైనా వేడి వేడిగా చేసుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు మనకు స్పెషల్గా తినాలనిపించేది మిరపకాయ బజ్జీలు ఈరోజు వీడియోలో మనం మిరపకాయ బజ్జీలు వేసుకునేటప్పుడు ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే చాలా బాగా ఉంటుంది అది ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేసుకుంటే మిరపకాయ బజ్జీలు ఈజీగా కూడా సింపుల్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ పావు కేజీ పిండిని తీసుకున్నాను నూనె మనకు జస్ట్ బజ్జీలు మునిగేంత ఆయిల్ ఓ ప్యాన్లో తీసుకోండి అలాగే మిరపకాయలని బజ్జిమిరపకాయలని ఇలా కట్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోండి మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో కట్ చేసుకోండి పిండిని ఇలా వదులుగా ఇలా కలుపుకోవాలి మరీ టైట్గానే ఉండకూడదు ఇలా వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడ అంటాం కదా అది కొంచెం వేసుకుని శనగ పిండి కాల కేజీని తీసుకుని వీడియోలో చూపించినట్లు కలుపుకోండి పాన్ పెట్టుకుని అందులో మన ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి మనకు మామూలుగా బజ్జీలు తినాలంటే జస్ట్ మన వీధి చివరి షాప్కి వెళ్తే దొరుకుతాయి కానీ అక్కడ ఒక మూడు తింటే చాలా అనిపిస్తుంది అదే ఇంట్లో చేసుకొని తింటే సాటిస్ఫైడ్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను పిండిలో కొంచెం వాము యాడ్ చేస్తున్నాను వామ్ యాడ్ చేయడం వల్ల మనకు అరుగుదల బాగుంటుంది డైజెషన్ అవుతుంది చూడండి గ్లాస్ తీసుకుని మనం కలుపుకున్న పిండిని గ్లాస్ నిండక్కి వేసుకుని అందులోకి బజ్జీ మిరపకాని ఇలా వీడియోలో చూపించినట్లు ముంచి డైరెక్ట్గా ఆయిల్లోకి వదిలేసేయండి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈవెన్గా చాలా బాగా వస్తాయి బజ్జీలు చూడటానికి పిండి అనేది ఈవెన్గా బాగా ఉంటుంది మిరపకాయకి చూడండి ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసి ఉంచుకోండి ఈ టెక్నిక్ని మీరు ఈసారి ఇంట్లో ఫాలో అవ్వండి మనం గిన్నెలో పిండి కలుపుకున్నప్పుడు కొంచెం మనం సరిగా తీసుకోలేము ఇది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి దీనికి కాంబినేషన్గా నేను టమోటా కారం చేసుకున్నాను తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుని టమాటా కారం చాలా టేస్టీగా ఉంటుంది బజ్జీల్లోకి వర్షం పడేటప్పుడు ఇవి తింటే ఆహా చాలా బాగుంటుంది అలాగే మిరకాయ బజ్జీల్లోకి ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని ఇప్పుడు ఈ బజ్జీలు ఉన్నాయి కదా వాటిలో నిలువుగా కట్ చేసుకుని ఆనియన్స్ని పెట్టుకుని అందులో తింటే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోతో మేము ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ